ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేసిన పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటాడనుకున్న కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలకు ప్రలోభపడి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయాలన్న ఆలోచనను కాంగ్రెస్ పార్టీ ముందుగానే పసిగట్టి పార్టీ నుంచి బహిష్కరించడం జరిగిందన్నారు. కౌశిక్ రెడ్డి రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని జిల్లా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మానిక్ ఠాగూర్ను విమర్శించడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌశిక్ రెడ్డి పట్ల తీవ్ర ఆగ్రహంతో కార్యకర్తలు ఉన్నట్లు తెలిపారు. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పి బయట పార్టీలకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లింగంగౌడ్, గంటాగౌడ్, కరికే శ్రీనివాస్, గిరిధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవయ్య, సుడితి రాజేందర్, రాజు నాయకు, కటికే రవి, సిరిసిల్ల సురేష్, మొగుళ్ల మధు, రవి, గుర్రపు రాములు, మామిట్ల కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గం లోపట కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. నీవు పార్టీ వదిలిపెట్టి వెళితే వెళ్ళు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు, మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారిని కానీ, మా జిల్లా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకరన్ను కానీ విమర్శించుడు పూర్తిగా తెలంగాణ కార్యకర్తలమందరం కూడా ఖండిస్తున్నాము. కౌశిక్ రెడ్డి నోరు జారద్దు, ఏ పార్టీ నాయకులకు కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మా నాయకులు రేవంత్ రెడ్డి గారిని కానీ, మా పొన్నం ప్రభాకర్ని కానీ ఎవరైనా తూలనాడినట్లయితే, తిట్టినట్లయితే మా నాయకులందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక నుంచి ప్రతీకారమే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల పార్టీ తరఫు నుంచి వెళ్ళి హుజరాబాద్ అభ్యర్థి, ఇంతకుముందు ఏదైతే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడో, పాడి కౌశిక్ రెడ్డికి నిజంగా కూడా నచ్చితే ఆయన టీఆర్ఎస్లో కొని, బీజేపీలో కొని మేము కాదంటలేము. అదే ఏదైతే మా అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ, ఇలా మా ఇన్ఛార్జ్ అయినటువంటి మానిక్ ఠాగూర్ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేసినది కరెక్ట్ కాదు. మనం ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒక గౌరవప్రదంగా ఉండి గౌరవప్రదంగా వెళ్ళిపోవాలి తప్ప కానీ ఇలా వాళ్ళకు 50 లక్షలు తీసుకుంటూ రేవంత్ రెడ్డికి పైసలు ఇస్తేనే పీసీసీ వచ్చిందనేది ఇట్లాంటి పిచ్చి అనుచిత వాక్యాలు మానుకోకపోతే హుజరాబాద్లే కాదు, నిన్ను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను తిరగనియ్యారని చెప్పేసి మరొకసారి ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.